నమస్కారం. దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలకు ముందు రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను చేసే వీడియోలనే మీకు ముందుగానే మొబైల్కి అయితే చేరుతాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, దేశంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ స్వీకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి, వైఎస్ఆర్సీపీ సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో అంచనాలకు మించి హామీలు ఇచ్చాయని, ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ కూటమి సూపర్ సిక్స్ ప్రకటించింది, నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది, మొన్నటి హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 7 గ్యారంటీలను ఇచ్చిన విషయం తెలిసిందే, దాదాపుగా అన్ని పార్టీలు కూడా అనేక హామీల సునామీని జనంపై కురిపించాయి, వాటన్నింటినీ కూడా లంచాలుగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. లంచం ఇచ్చి ఓటును కొనుగోలు చేస్తున్నట్లుగా ఎందుకు భావించకూడదంటూ పిటిషన్దారులు సుప్రీంకోర్టును ప్రశ్నించారు. లంచం ఇవ్వడం ఎంత తీవ్రమైన నేరమో దీన్ని కూడా అంతే నేరంగా పరిగణించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఉచిత హామీల పేరుతో జనం నుంచి ఓట్లను కొంటున్నారంటూ పిటిషన్లను అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తన అభిప్రాయాన్ని తెలియచేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. గతంలోనూ రెండు సెట్ల పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 2023 ఆగస్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు సైతం దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై పట్ల పిటిషన్ వ్యక్తం చేసిన ఆందోళన పరిగణించదగ్గదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ముడిపెట్టిన ఇలాంటి హామీలన్నీ కూడా ఆర్థిక భారాన్ని మిగుల్చుతాయని పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసినట్టయితే కనుక చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అధికారులు ఇచ్చే వాదనలు కూడా వినాల్సి ఉంటుందని అప్పట్లోనే జస్టిస్ ఎన్వి రమణ గారు అభిప్రాయపడ్డారు. ఇక ఓటర్లను ప్రభావితం చేసే ఉచిత పథకాల హామీలపై పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఇదివరకే అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉచిత హామీలనేవి తీవ్రమైన ఆర్థిక అంశాలకు సంబంధించిందిగా వ్యాఖ్యానించారు.